హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్, ఈరోజు అయితే నేను చేస్తున్న కర్రీ మిల్మేకర్ కోడిగుడ్డు. ఓకేనా ఫ్రెండ్, ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే కొన్ని వాటరు వేడి చేసుకుందాం. ఇలాగా ఈ మిల్మేకర్లో ఈ వేడి నీళ్ళు వేసుకోవాలి. వేడి నీళ్ళల్లో నానబెట్టేద్దాం ఒక 5 మినిట్స్. ఇలా నానిన దాకా పక్కన పెట్టుకుందాం. ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా, ఎలాగా మంచిగా ఇట్లా ఉబ్బాయో, మనమైతే ఇలా వాటర్ అన్నీ ఇలా పిండుకోవాలి గట్టిగా. వాటర్ పిండుకున్న తర్వాత పక్కగా పెట్టుకోవాలి. ఇలా వాటర్ తీసేసి పెట్టుకున్నాం కదా, ఇందులో సాల్ట్ కొద్దిగా, కారం, ఎగ్ పలగొట్టి వేసుకోవాలి. ఇలాగ కోడిగుడ్డు, కారం, సాల్ట్ వేసుకున్నాం కదా, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. అలాగే మనం ఇలాగే డీప్ ఫ్రైస్గా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా కలుపుకొని పక్కగా పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నా, ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, ఆనియన్స్ వేసాం కదా, 2 చిన్న సైజు టమాటాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి కలుపుకోవాలి. ఇలాగ టమాటా మెత్తబడ్డదాకా కలుపుకోవాలి 5 మినిట్స్. టమాటా అయితే మగ్గిపోయింది, టమాటా అయితే ఉడికిపోయింది. మనం మిల్మేకలు, కోడిగుడ్డు కలుపుకున్నాం కదా, ఇవి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు సరిపడంత సాల్ట్, కారం, రెండు పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగ మనం పిల్లలకైనా పెద్దలకైనా ఇలాగే చేసి పెట్టామనుకో, మటన్ రెసిపీ అయితే అస్సలు అడగరు. పిల్లలకి అయితే స్నాక్స్కైనా చాలా బాగుంటుంది, చేసి పెట్టండి. రైస్ తోటైనా చపాతి తోటైనా చాలా బాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొత్తగా చూసిన వారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్.